ఈ వీడియో చూసే ముందు నాది ఒక విన్నపం. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లైక్ లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకున్న ముందు ఆలోచించండి, లేదంటే ఇలాంటి సంఘటనలు ఎవరికైనా జరగచ్చు. ఇది ఒక యథార్థమైన కథ. భారతదేశంలో జరిగిన అత్యంత నేరాల్లో ఇది ఒకటి. ఏమిటి అంటారా? కథలోకి వెళ్ళిపోదాం రండి. అనగనగా ఒక నగరం, 2003వ సంవత్సరంలో అది అహ్మదాబాద్ నగరం. అందులో కృష్ణన్ ఇంకా రమణి అనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కూతుళ్ళు, రజని సజని. అందులో సజని అంటే ఆ కుటుంబానికి ప్రాణం. రజనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇంకా సజనికి పెళ్లి టైం వచ్చింది. అందుకే సజని బ్యాంకులో మంచి ఉద్యోగంలో స్థిరపడింది. స్వభావరీత్యా సజని అమాయకురాలు, స్వతం మలయాళి అవడం చేత వారిలాగే అమాబాద్లో సెటిల్ అయిన ఒక మలయాళి సంబంధం కోసం చూస్తున్నారు. సరిగ్గా అదే టైంలో మరో హీరో దొరికాడు. అతని పేరు తరుణ్ జిన్రాయ్. దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో వాలీబాల్ కోచ్గా పనిచేస్తున్నాడు. అబ్బాయి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు, పైగా అహ్మదాబాద్లో సెటిల్ అయిన మలయాళి. ఇంకేం కావాలి అని రమణి కృష్ణన్ దంపతులు అనుకొని సంబంధం మాట్లాడారు. తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అన్నమ్మ చాకో ఇంకా మిస్టర్ చాకో వెంటనే ఒప్పేసుకున్నారు. తరుణ్కి కట్నం బాగానే సమర్పించుకున్నారు. సజనికి బంగారం కూడా పెట్టారు. ఇంకా తరుణ్ విషయంలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ సంబంధం ఒప్పుకునే ముందు ఒక 4 ఏళ్ల క్రితం నుంచి అనిత అనే పార్సీ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి వాలీబాల్ ప్లేయర్, ఆ అమ్మాయి కూడా వాలీబాల్ ప్లేయరే. ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఆటతో పాటు మాటలు కూడా కలిశాయి. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుని డ్యూయెట్లు పాడుకున్నారు. ఇంకా ఇక్కడ దాకా ఆగకుండా అంత బాగానే ఉంది కదా, అంతా బాగానే ఉంది అనుకొని ఈ విషయాన్ని ఇంట్లో చెప్పారు. అనిత గుజరాతీ అవడం చేత అన్నమ్మ చాకో ఈ సంబంధానికి ఒప్పుకోలేదు. ఇంకా చేసేదేమి లేక అనిత తరుణ్తో తెగదెంపలు చేసుకుని వేరే పెళ్లి చేసుకుంది. తరుణ్ ఇంకా చేసేది లేక అన్నీ మూసుకొని సజనతో పెళ్లికి ఒప్పుకున్నాడు. పైగా డబ్బులు కూడా బాగా ముడుతుంది కాబట్టి తరుణ్ హ్యాపీ. మళ్ళీ సజనకి బ్యాంకులో ఉద్యోగం, తరుణ్ ఉద్యోగం చిన్నది అయినా కూడా సజన పెద్దదిగా ఆలోచించుకోలేదు, పట్టించుకోలేదు. అబ్బాయి మంచివాడు అయితే చాలు అనుకున్నారు. తరుణ్కి సజనతో గ్రాండ్గా పెళ్లి జరిగింది. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో తరుణ్ మళ్ళీ తన పాత గర్ల్ ఫ్రెండ్ అనితతో కాంటాక్ట్లోకి వెళ్ళాడు. అనిత పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని తెలిసి ఆనందపడ్డాడు. అనితకి ఇంకా తరుణ్ అంటే ఇష్టం ఉందని గ్రహించి డోస్ ఇస్తానని అనితను నమ్మించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని అనితకు నచ్చ చెప్పాడు. డైవర్స్ తీసుకుందామని ఉన్న విషయం సజనకి చెప్పాడు. సజన అంతా పెళ్లికి ముందు ఇలాంటి అఫైర్స్ మామూలే, అంతా మర్చిపోండి, నేను మర్చిపోతాను అని డైరెక్ట్గా చెప్పి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది. తరుణ్కి ఈ మాటలు అస్సలు నచ్చలేదు. ఈ ట్విస్ట్ ఊహించలేనిది కూడా. ఈ గ్యాప్లో చాలా రోజుల నుంచి తరుణ్ సజనని బ్యాంక్ అకౌంట్లు వాడడం, బంగారం అంతా తన లాకర్లోకి మార్చుకోవడం చేసుకున్నాడు. ఫిబ్రవరి 14, 2003 వాలంటైన్స్ డే రాగానే వచ్చింది. ఆ రోజు పొద్దున్నే 8:30కి సజన స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళింది. ఈ లోపల మంచి ప్లాన్ ఆలోచించి తరుణ్ పెట్టుకున్నాడు. సజనని బయటకు వచ్చి తల తుడుచుకుంటుంటే వెనక నుంచి చున్నీ తెచ్చుకొని మెడపైన లాగేసి ఇంకా గట్టిగా పట్టుకునేసరికి సజన పాపం గిలగిల కొట్టుకుని పని చనిపోయింది. తరుణ్ వెంటనే అతనికి ఫోన్ చేసి, అనితకు ఫోన్ చేసి, డార్లింగ్ నీకు ఫిబ్రవరి 14 మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు కదా, బహుమతి సిద్ధం చేశానని చెప్పాడు. ఏంటి అది అని ఆశ్చర్యంగా ఆతృతంగా అనిత అడిగింది. ప్రపంచంలో ఏ ప్రేమికుడు తన ప్రేయసికి ఇవ్వని బహుమతి అని చెప్పాడు. నా భార్య 7 డార్లింగా అనేసి చెప్పాడనమాట. అనితకు బల్బులు పేలిపోయాయి. వెంటనే తేరుకొని, నువ్వు నీ భార్యని చంపావంటే నన్ను చంపవని గ్యారంటీ ఏంటి, నువ్వు నాకు అవసరం లేదు, ఇంకా జన్మలో నాకు ఫోన్ చేయకొని చెప్పి పెట్టేసింది. అటు కట్టుకున్న భార్య చనిపోయింది, ఇటు ప్రేయసి వదిలిపోయింది అని తరుడు తలపట్టుకున్నాడు. ఈ గ్యాప్లో ఈ అంగురాగాడు ఒక స్కెచ్ వేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లంతా ముందు చల్లా చెదురుగా వేసేశాడు. చాలా కామ్గా బయటకు వెళ్ళి పక్కింటి వారు ఎదురైతే నవ్వుతూ కుశల ప్రశ్నలు అడిగాడు. అట్లాగే వెళ్ళి తన అన్న ఇంటికి చేరి, ఈరోజు వాలంటైన్స్ డే, మీరు తప్పక భోజనాలకు రావాలి అని పిలిచి తిరిగి ఇంటికి వెళ్ళాడు, బయలుదేరాడు. ఏమీ తెలియనట్టు అపార్ట్మెంట్లోకి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళి, వామో వాయో అని నా భార్య చనిపోయింది అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. బయటకు వచ్చి గుండెలు పగిలేలా ఏడ్చాడు. చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది. సజన చనిపోయి ఉంది. వామో దొంగలు ఎవరో పడి ద్వారా నా భార్యను చంపేశారు అని పెద్దగా ఏడ్చి స్పృహ తప్పి పడిపోయినట్లు నటించాడు. హాస్పిటల్కి తీసుకుపోయారు సజన బావగారు. తల్లిదండ్రులకు విషయం తెలిసి చలించిపోయారు. కాసేపట్లో పోలీసులు వచ్చారు, అంతా పరిశీలించారు. ముందు హాస్పిటల్లో ఉన్న తరుణ్ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకుని విచారణ మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లో ఉన్న 80 ఫ్లాట్లు రెసిడెన్షియల్ అందరినీ విచారించారు. పాపం సజన తల్లిదండ్రులు అల్లుడు చెప్పిన దాన్ని నమ్మేశారు. కానీ ఇన్స్పెక్టర్ మటుకు సజన బావగారికి పక్కకు తీసుకెళ్లి ఉన్న విషయం చెప్పాడు. సజన తరుణ్ చంపేశాడు, ఇది మన మధ్యనే ఉంచండి, నేను ఆధారాల కోసం వెతుకుతున్నాను, అపార్ట్మెంట్లో ఎవరు కూడా 8:30 టైంలో కొత్త మనుషులు రావడం లేదు,
రావడం చూడలేదు. ఈ 80 ఫ్లాట్స్ని తప్పించుకొని కొత్త మనుషులు రారు, తరుణ్ నాటకాలు ఆడుతున్నాడని చెప్పాడు. సరే అని సజన బావగారు ఫిక్స్ అయ్యి సైలెంట్గా ఉన్నారు. కానీ ఇన్స్పెక్టర్ చేసి తప్పల్లా ఒకటే, తరుణ్కి ఫోన్ చేసి ఆ మరుసటి రోజు పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పాడు. తరుణ్ ముందు జాగ్రత్త చర్యగా లాయర్ను కలిసి ఇదంతా చెప్పాడు. లాయర్ లొంగిపొమ్మని సలహా ఇచ్చాడు. అక్కడ నుంచి బయలుదేరిన తరుణ్ ఇంకా ఎటుపోయాడో తెలియదు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. కానీ మరదలుగా కాకుండా కూతురులాగా చూసుకునే సజనిని అంత దుర్మార్గంగా చంపిన తరుణ్ణి వదలకూడదు అని సజన బావగారు చాలా రోజులు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగారు. ఈ కేసు గుజరాత్లో జరిగినప్పుడు 2003లో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సజన వాళ్ళ నాన్నగారికి మోడీ గారికి పరిచయం ఉంది. మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక చిన్న నాయకుడిగా ఉన్న రోజుల నుంచి వాళ్ళ నాన్నగారికి పరిచయం ఉంది. వాళ్ళ నాన్నగారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని గట్టిగా వెతకమని ఆ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చెప్పారు. కాకపోతే తరుణ్ కనిపించకుండా పోవడం వలన ఫలితం లేకుండా పోయింది. ప్రేయసి అతనిని విచారించినా కూడా ఇంకా తరుణ్ నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, మర్డర్ చేసిన రోజే ఆఖరిసారి చేశాడు అని చెప్పింది. పోలీసులు అంతా వెతికి వెతికి చివరికి విసిగిపోయారు. అంతా ఎవరి పనుల్లో వాళ్ళు పడి ఉండేసరికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్లకు ప్రమోషన్లు వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా చేసేది లేక మిస్సింగ్ అని ఫైల్ మూసేశారు. 2015లో డీసీపీ దివన్ భద్రన్ అహ్మదాబాద్కి బదిలీ అయ్యారు. పాత పెండింగ్ కేసు ఫైళ్ళన్నీ తీసి చూశారు. 2 ఫైళ్ళలో తన రాష్ట్రానికి చెందిన తరుణ్ సజన కేసు చూశారు. తన రాష్ట్రం కేసు అవ్వడంతో దీపన్కి దాని మీద ఇంకా ఆసక్తి పెరిగింది. దాని గురించి డీటెయిల్స్ అంతా చదివి చివరికి పాత ఆఫీసర్తో మాట్లాడారు. ఆయనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. దీపన్ సజన బావగారిని పిలిపించి డీటెయిల్స్ అన్నీ తీసుకుని తరుణ్ని పట్టుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసుకి ఛేదించాలని నిశ్చయించుకున్నామని 4 మంచి నిజాయితీ ఆఫీసర్లని రమ్మన్నాడు. అందులో కిరణ్ చౌదరి ఒకరు. ఈయన సబ్ ఇన్స్పెక్టర్ అయినా కూడా మహా చండచాసనుడు, ఉద్యోగం అంటే పెళ్ళం బిడ్డల్ని కూడా లెక్క చేయడు. కిరణ్ ఈ కేసు అంతా చదివారు కదా, ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం ఏంటి అని దీపన్ అడిగాడనమాట అతన్ని. కిరణ్ అన్నాడు, సార్ తరుణ్ ఇందులో మిస్ అయ్యాడు అంటే 3 మార్గాలు. 1, అతను చచ్చిపోయి ఉండాలి. 2, అతను దేశం వదిలి వెళ్ళిపోవాలి. 3, అతను ఐడెంటిటీ మార్చుకొని ఉండాలి అని బదిలీ ఇచ్చాడు. మనం చేస్తున్న తప్పు ఒకటే, మనం తరుణ్ని మాత్రమే వెతుకుతున్నాము, కానీ మనం వెతకాల్సింది తరుణ్ని కాదు తన వాళ్ళని అని కూడా అని అన్నాడు. సరే మరి ఆ పని మీదనే ఉండు, నీకు టీం ఇస్తాను, ఫండ్స్ ఇస్తాను అని దీపన్ భరోసా ఇచ్చాడు. కిరణ్ వెంటనే తరుణ్ని ఇంకా తల్లి అన్నమ్మ చాకో ఎక్కడ ఉందో కనుక్కున్నాడు. అన్నమ్మ మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఏదో ఒక మారుమూల అపార్ట్మెంట్లో ఒక్కటే ఉంటుంది అని కిరణ్ తెలుసుకుని ఆ అపార్ట్మెంట్కి వాచ్మెన్కి ఏమైనా ఖాళీలు ఉంటే తనకి చెప్పమని డబ్బులు ఇచ్చాడు. 3 నెలల తర్వాత అపార్ట్మెంట్ ఖాళీ అవగానే అందులో కిరణ్ తన టీంతో దిగాడు. కాకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పుకున్నాడు. అన్నమ్మ చాకు కేవలం పక్కింటి మహిళతోనే చనువుగా ఉంటుంది అని కిరణ్ గమనించాడు. ఆ మహిళతో ముందు కిరణ్ పరిచయం పెంచుకున్నాడు. ఆవిడ మనవరాలకి ఏదో స్కూల్లో అడ్మిషన్ కోసం బాగా కష్టపడ్డాడు, చవకగా సీట్ ఇప్పించాడు. ఆ మహిళ కిరణ్కు బాగా నమ్మింది. ఆవిడను మాటల్లో పెట్టి కిరణ్ అన్నమ్మ గురించి అడిగాడు. ఏంటంటి ఆవిడ ఒక్కటే ఉంది, ఆవిడకి అసలు ఎవరూ లేరా అని అడిగాడు. ఆ మహిళ వెంటనే లేడు, ఆవిడకి 2 కొడుకులు ఉన్నారంట, ఒకడేమో అహ్మదాబాద్లో ఇంకొకడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఎవరు చూసుకోరు అని విషయం చెప్పింది. నాకు కూడా ఇన్ని రోజులు 2 కొడుకు గురించి చెప్పలేదు, 15 ఏళ్ళ తర్వాత ఈ మధ్యనే చెప్పింది అని అన్నది. ఇది విన్న కిరణ్ వెంటనే 1000 వయోలైన్లో చెవుల్లో మోగినట్టు అనిపించింది. వెంటనే దీపన్కి ఫోన్ చేసి సార్ తరుణ్ బ్రతికే ఉన్నాడు అని టీమ్ మీటింగ్లో చెప్పాడు. సరే కాల్స్కి ట్రాక్ చెయ్యి అని దీపన్ చెప్పాడు. అన్నమ్మ ఫోన్ నెంబర్ వాచ్మెన్ నుంచి తీసుకొని ఆవిడకి వచ్చిన ఫోన్ కాల్స్ కిరణ్ ట్రాక్ చేశాడు. అందులో అసలు ఏమీ దొరకట్లేదు. కాకపోతే అన్నమ్మ 1-2 సార్లు మటుగా కేరళ ఇంకా బెంగళూరుకు వెళ్ళింది అని మాత్రం తెలిసింది. కేరళకి ఏమో ధ్యాన సభ కోసం, బెంగళూరుకి ఏమో తన కూతురు నిషా ఉంటుంది అని వెళ్ళింది అని ఎంక్వైరీలో తేలింది. 6 నెలలైనా కూడా క్లూ దొరకడం లేదు. కానీ ఒకరోజు మటుకు దేవుడు కరుణించాడు అనుకోకుండా అన్నమ్మకు ఫోన్ మోగింది. అందులో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అమ్మ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యం జాగ్రత్త అని 30 సెకండ్లు మాట్లాడి పెట్టేశాడు. ఆ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చింది అని కిరణ్ ట్రేస్ చేస్తే ఒరాకిల్ బెంగళూరు నుంచి అని అర్థమైంది. కిరణ్ ఈ నెంబర్ నుంచి 6 నెలల కిందట కూడా ఫోన్ వచ్చింది అని గ్రహించి ఆ వాయిస్ విన్నాడు. యాహూ అని ఎగిరి గంతేశాడు. ఏదో జాతరలో తప్పిపోయిన పిల్లాడు దొరికినంత ఆనందపడ్డాడు. చలో బెంగళూరు అని బయలుదేరాడు.
బెంగళూరు వరాకిల్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ బెంగళూరు పోలీస్ కమిషనర్ సార్ పర్మిషన్తో వరాకిల్లో ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ వెతికాడు. కానీ తరుణ్ మటుకు దొరకడం లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితి. బెంగళూరు హెచ్ఆర్కి ఉన్న విషయం చెప్పాడు. హెచ్ఆర్కి చెప్పిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఈ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనేసి హెచ్చరించేసరికి హెచ్ఆర్ కూడా సైలెంట్గా ఉంది. ఏ డెస్క్ నుంచి ఫోన్ వచ్చిందో చూశాడు. చూస్తే ఆ డెస్క్ ప్రవీణ్ భటాలే అనే సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ది కిరణ్ ది కిరణ్. ఇదంతా చూసి కంగు తిన్నాడు. ప్రవీణ్ భటాలే అనేవాడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 250,000 జీతం అని హెచ్ఆర్ చెప్పడంతో కిరణ్ ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఏం చేయాలో తోచక ఇంకా ఆధారాల కోసం మళ్ళీ అహ్మదాబాద్ వెళ్ళి సజనా బావగారి కలిసి తరుణ్ సజనా పెళ్లి క్యాసెట్ చూశాడు. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా ఆఫీసులో తిరుగుతూ ఓపెన్ ఏరియాలో కూర్చుని ప్రవీణ్ భట్టాలేని పరిశీలించాడు. తనకు తెలియకుండా ఫొటోస్ తీసి దీపన్కు పంపాడు. ఒక 50% శాతం మ్యాచ్ అయింది అవుతుంది, కానీ అతనే అని చెప్పలేమని అన్నాడు కిరణ్. ఇంకా ఏం చేయాలో తోచక హెచ్ఆర్ దగ్గరకు ప్రవీణ్ సర్టిఫికెట్స్ కోసం వెళ్ళి ఏ స్కూల్లో చదివాడో కనుక్కొని ఆ స్కూల్కి వెళ్ళాడు. తిరిగి అహ్మదాబాద్ చేరుకున్న కిరణ్ అక్కడ చాలామందిని విచారించాడు. చివరకు అసలు ప్రవీణ్ భటాలే అని పట్టుకున్నాడు. చివరకు అసలు ప్రవీణ్ భటాలేని, నీ సర్టిఫికెట్స్ తే లేకపోతే నేను లోపల వేస్తాను అని ఒరిజినల్ ప్రవీణ్ని అడిగాడు కిరణ్. ఒరిజినల్ ప్రవీణ్ అన్నాడు, నా దగ్గర ఎక్కడున్నాయి సార్, నా సీనియర్ ఒక అతను గవర్నమెంట్ జాబ్ ఇస్తానని చెప్పి నా దగ్గర సర్టిఫికెట్లన్నీ తీసుకుపోయాడు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, దానివల్లే నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు. ఇప్పుడు ఒక చిన్న స్కూల్లో పాఠాలు చెప్తున్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఇంత జరిగినప్పుడు పోలీసులకు ఎందుకు చెప్పలేదు, మరి కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు అని కిరణ్ అడిగాడు. ఎక్కడ సార్, నేను చాలా పేదవాడిని, నాకు కనీసం కోర్టు ఖర్చులకు ఫీజులకు కూడా స్తోమత లేదు, అందుకే ఎట్లా ఏం చేయాలో తెలియక ఉండిపోయినా అని ఒరిజినల్ ప్రవీణ్ బాధపడ్డాడు. కిరణ్ చెప్పాడు, ఏం బాధపడకు, ఒక 2 నెలల్లో నీ సర్టిఫికెట్లు నీకు ఇప్పిస్తా, మీ సీనియర్ పేరు ఏంటి అని అడిగాడు. తరుణ్ సార్ అని ప్రవీణ్ చెప్పగానే, అమ్మ నా కొడుక ఎంత ప్లాన్ వేసావా అని అనుకుని తిరిగి బెంగళూరుకు బయలుదేరాడు కిరణ్. సో అక్కడ కెఫ్టేరియాలో కూర్చొని ఉన్న కిరణ్ అట్లాగే ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే సజనా బావగారికి ఫోన్ చేసి, సార్ తరుణ్కి మీకు తెలిసిన ఏమైనా గుర్తులు ఉంటే చెప్పండి, బయటకు చూసి గుర్తుపెట్టేలా ఉండాలి అని అడిగాడు. సజనా బావగారు వెంటనే, సార్ అతని వాలీబాల్ ఆడినప్పుడు అతని కుడి చేతికి ఉన్న మధ్యవేలు విరిగింది అంట, ఒంటిగా ఉంటుంది ఒకవైపు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. రిసెప్షన్కు వెళ్ళిన తరుణ్కి కిందకు పిలిపించి చెప్పాడు. రిసెప్షన్ వాళ్ళని తరుణ్ని కిందకు పిలవమని చెప్పాడు. నేను టీసీఎస్ నుంచి కన్సల్టెన్స్ అని అబద్ధం చెప్పి గ్రాపించాడు. లిఫ్ట్ దిగి వచ్చిన తరుణ్ని హలో ప్రవీణ్ అనుకుండా హలో తరుణ్ అని పిలిచాడు. తరుణ్ వెంటనే వెనుక్కు చూశాడు. కిరణ్ ఎదురుగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ మధ్య వేళ్ళను వంగి ఉండడం చూసి తరుణ్ ఖచ్చితంగా తరుణే అని నిర్ణయించుకున్నాడు. ఇట్స్ ఓవర్ తరుణ్, లెట్స్ గో అని అన్నాడు. తరుణ్ వెంటనే ఆశ్చర్యపోయి ఏమీ మాట్లాడకుండా కిరణ్తో వచ్చి పోలీస్ జీపు ఎక్కాడు. దీపన్కు వెంటనే ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పే దీపన్ ఆనందపడ్డాడు. వెల్ డన్ బాయ్స్, కమ్ సేఫ్లీ అని చెప్పాడు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తరుణ్ చేత బెంగళూరులో ఉంటున్న తన భార్య నిషాకి ఫోన్ చేయించాడు. తరుణ్ నిషాకి ఇద్దరు పిల్లలు కూడా కొసమెరుపు అంటే తరుణ్ ప్రవీణ్ భటాలే పేరు మీద 3 సార్లు అమెరికా వెళ్ళి వచ్చాడు. అంతేకాదు నిషాకి తాను ప్రవీణ్ భటాలే అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అన్నమ్మని తన పెద్దమ్మగా పరిచయం చేశాడు. 2009లో తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నను కలవడానికి నిషాని తీసుకెళ్లాడు. తరుణ్ బతికే ఉన్నాడని నిజం తెలియక తరుణ్ వాళ్ళ నాన్న తలుపు తెరిచి తరుణ్ణి సడన్గా చూసేసరికి హార్ట్అటాక్ వచ్చి పోయాడు. నిషాకి ఫోన్ చేయించి తరుణ్ను తన భార్యకు తాను ప్రవీణ్ కాదని తరుణ్ అని చెప్పమని కిరణ్ అన్నాడు. తన భార్యకు ఫోన్ చేసి తరుణ్, నిషా నేను ప్రవీణ్ కాదు, తరుణ్ను నా పేరు నేను మోసం చేశాను అని ఒప్పుకున్నాడు. నిషా ఒక్కసారిగా కుప్పకొలింది. ఇలా చెప్పించకపోతే తరుణ్ను తరుణ్ పైన నిషా వచ్చేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తుందనేసి అలా చింపేసాల్సి వచ్చింది. ఛీ, నన్ను మోసం చేసావు, ఇంకా నీ ముఖం ఎప్పుడు నాకు చూపించుకోనికని నిషా వచ్చేసి ఫోన్ పెట్టేసింది. ఇదంతా తెలిసిన సంజయ్ని ముసలి తల్లిదండ్రులు బావగారు ఎంతో ఆనందపడ్డారు. ఈ కేసు చిక్కుముడి వీడడానికి 15 ఏళ్ళు పట్టింది. 2015లో ఈ కేసు రీఓపెన్ చేసిన దిలీపను 2018 చివరికి తన టీంతో ఛేదించారు. మనకి పోలీసులంటే ఒక అపనమ్మకం భయం, కానీ ఇప్పటిదాకా మనకి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో ఒక దారి దొరుకుతుంది అని సమాజం నమ్మడానికి బలమైన కారణం దీపన్ ఇంకా చౌదరి లాంటి ఆఫీసర్లే.
ప్రస్తుతానికి తరుణ్ కేసు విచారణలో ఉంది, అన్నమ్మకి మాత్రం బెయిల్ దొరికింది. సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? నేరస్తులు ఎప్పుడూ చట్టం నుంచి తప్పించుకోలేరనే కదా. సో దీనిపైన మీ ఒపీనియన్, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డినా వరల్డ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.